ఏ బ్లడ్ గ్రూప్ ని యూనివర్సల్ డోనర్ అంటాము అని కానీ ఓ గ్రూప్ అంటాము, ఏ గ్రూప్ ని యూనివర్సల్ రెసిపియెంట్ అంటారు అని కానీ ఏబి అనేస్తాము అందరం. కానీ ఏబి బ్లడ్ గ్రూప్ లో ఏబి నెగిటివ్ యూనివర్సల్ రెసిపియెంట్ కాదు, ఏబి పాజిటివే యూనివర్సల్ రెసిపియెంట్. పాజిటివ్ అంటే ఆర్హెచ్ ఫ్యాక్టర్ అండి, అది కూడా ఉండాలి. ఏ ఉండాలి, బి ఉండాలి, ఆర్హెచ్ పాజిటివ్ ఆర్హెచ్ గ్రూప్ అది కూడా ఉండాలి, ఉంటేనే అందరి దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవచ్చు. అందుకనే ఏబి పాజిటివ్ యూనివర్సల్ రెసిపియెంట్, ఏబి నెగిటివ్ కాదు. ఏబి నెగిటివ్లో ఏబీనే ఉన్నాయి, సో పాజిటివ్ లేదు కాబట్టి వాళ్ళు బ్లడ్ పాజిటివ్ దగ్గర నుంచి తీసుకోకూడదు. సో ఏబి పాజిటివ్ అనేది మాత్రమే యూనివర్సల్ రెసిపియెంట్, ఏబి నెగిటివ్ కాదు. అలాగే ఓ పాజిటివ్ యూనివర్సల్ డోనర్ అనొచ్చా, అనకూడదు. ఓ నెగిటివ్ని మాత్రమే యూనివర్సల్ డోనర్ అంటారు, ఎందుకంటే ఇక్కడ ఆర్హెచ్ లేదు, ఏ లేదు, బి లేదు, ఆర్హెచ్ లేదు కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు. ఓ నెగిటివ్ ఈజ్ యూనివర్సల్ డోనర్, ఓ పాజిటివ్ కాదు.